ఈ మా వీడియోలు ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధిత సంగతులని మరియు సత్యములు న్యాయ సమ్మతము వెలుగు సంబంధమైనవని భావించుచున్నాం. కావున చివరి వరకు వీక్షించండి, వినండి, వినిపించండి. న్యాయ ధర్మములు మీ ముందు ఉన్నవి. షాలోమ్, షాలోమ్, షాలోమ్. సమాధానము కలుగునుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మీ అందరికి మనవి చేయుచు ఉన్నాను. షాలోమ్. దేవుడు ప్రభు, గాడ్ లార్డ్ అని పిలవవచ్చున పార్ట్ 3 వీక్షించుచున్నందులకు మీకు ధన్యవాదములు. పార్ట్ 1 కూడా వీక్షించమని మనవి చేస్తున్నాము. ఆ విధముగానే పార్ట్ 2 కూడా వీక్షించగలరని మనవి చేస్తున్నాము. పార్ట్ 1లో మతములు, వాటి సిద్ధాంతములు ఆధ్యాత్మిక జీవితమునకు ప్రాథమిక విద్య లాంటిది అని గమనించగలరు. పార్ట్ 2లో నరులు వేరు, మనుషులు వేరు, మరియు మతముల యొక్క గ్రంథ సిద్ధాంతములు ఏ విధముగా ఉన్నవో, సృష్టికర్త యొక్క గ్రంథము ఉన్నవి. ఈ గ్రంథము ఆధ్యాత్మిక జీవితమునకు ఉన్నత విద్య లాంటిదిగా భావించగలరని మనవి చేస్తున్నాను. అతని గ్రంథమును నాసికా రంధ్రములలో ఎవరికి జీవవాయువు ఊదగా నరులు జీవాత్మ ఆయనో వారికి మాత్రమే జీవగ్రంథమును ఇచ్చియున్నారని పార్ట్ 2లో వీడియో ద్వారా తెలుసుకొనగలము. ఈ పార్ట్ 3లో ఈ గ్రంథమును నరులు అనగా ఇజ్రాయేలీలు సక్రమముగా అనుసరించారా లేదా అని విషయమై మనము ఈ 3వ వీడియోనందు గమనించగలము. నరులు అని పిలువబడే ఇజ్రాయేలీలలో 2 పద్ధతులు లేక 2 మనస్తత్వములు కలిగిన వారిని గమనించగలము. ఒకరు ఇవ్వబడిన జీవ గ్రంథమును తిరస్కరించిన వారు లేదా ధర్మశాస్త్ర చట్టమును ఉల్లంఘించినటువంటి వారు. మరొకరైతే జీవ గ్రంథమును సంపూర్ణముగా వివేచనతో అందలి న్యాయ విధులను సృష్టికర్త తెలియజేసిన విధముగా అనుసరించిన వారుగా మనము ఇజ్రాయేలీల చరిత్రను విశ్లేషించగా గమనించగలము. వారికి మోషే ప్రవక్త ద్వారా గ్రంథము ఇవ్వబడినది. అందులో అనేక ఆజ్ఞలతో కూడిన కట్టడలు, న్యాయ విధులు ఇవ్వబడినవి. అన్యజనులు ఆచారములు వ్యర్థమని, అన్యదేవతల పేర్లు ఉచ్చరించరాదని, ఇవ్వబడిన జీవ గ్రంథమునకు మరి ఏమీ కలుపరాదని, ఇందులో మరి ఏ విధమైన నిబంధనలు తీసేవేయరాదని, మరియు మార్పులు చేయరాదని ధర్మశాస్త్ర చట్టమందు ఖచ్చితముగా చెప్పబడి ఉన్నవి. ఈ న్యాయ విధి చట్టమును ఇజ్రాయేలులైన ఆయన సొంత పిల్లలకు ఇవ్వబడినది అని మన అందరము బాగుగా తెలుసుకుని ఉన్నాము. వారు ఈ ధర్మమును ఏ విధముగా ఉల్లంఘించి ఉన్నారో అదే జీవ గ్రంథము నుండి ఆయనే స్వయముగా సాక్షిగా లేఖనముల ద్వారా తెలియపరిచి ఉన్నారు. జీవ గ్రంథమందు గమనించగలము, కొన్ని మనము విశ్లేషించుచున్నాము. ద్వితీయ ఉపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వాక్యము. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు అని వ్రాయబడి ఉన్నది. హీబ్రూ భాష నందు ఆయన ఈ విధంగా సెలవిచ్చియున్నారు. దెవిరీయం 12:32.
ద్వితీయ ఉపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వాక్యమందు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మీ ఎలోహిమైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గాయకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అని సెలవిచ్చి ఉన్నారు. సృష్టికర్త అయిన ఆయనకు సంబంధించిన భాష అయిన హీబ్రూ భాష నందు ఈ విధముగా ఆయన సెలవిచ్చి ఉన్నారు. మనము ఈ చాటుని వీక్షించుచున్నాము. ఆదాము మొదలు 2వ రాకడ వరకు మధ్యకాలమందు జరిగిన చరిత్రను తెలియచేసేది సృష్టికర్త యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆధ్యాత్మిక జీవన విధానమునకు ఆరాధనకును పితామహుడు అబ్రహాము అయి ఉన్నాడు. అటు నరులకును అనగా ఇజ్రాయేలులకును, ఇటు మనుషులకును అనగా అన్యజనులకును అబ్రహాము మాత్రమే పితామహుడు అయి ఉన్నాడు. అబ్రహాము దినములలో జీవగ్రంథము లేకపోయినను, ఉపదేశించువారు లేకపోయినను, అబ్రహాము తనకు తానుగా సృష్టికర్త యొక్క నీతిని అనుసరించి నీతిని వెంబడించారు. సృష్టికర్తచే ఆశీర్వదించబడెను, వాగ్దానమును పొందెను. అదే క్రమంలో ఇస్సాకు యాకోబులను కూడా ఆశీర్వాదము పొంది ఉన్నారు. వారికి వాగ్దానములు చేయబడిను, భూజనులందరికీ పితురుడైరి. BC 1437 మోషే ద్వారా జీవగ్రంథము ఇవ్వబడినది. అందులో నీతి న్యాయ కట్టడలు వ్రాయబడినవి. అందులో కొన్ని ప్రధానమైనవి మనము గమనించుచున్నాము. ఆయన నామమును వ్యర్థముగా అనగా ఎవరికి తోచిన విధముగా వారు పిలుచుటకు వీలు లేదు. అదే విధముగా ఆయన పేరును మార్చుటకు వీలు లేదు. ఆయన యొక్క పేరును బదులుగా వేరొక పేరులు అనగా ఎలోహిమని, అదునాయని, ఎల్ సదాయని ఇటువంటి పేర్లు ఉపయోగించరాదు. అన్య దేవతలను పూజింపరాదు. అన్యజనుల స్త్రీలను వివాహము చేసుకొనరాదు. తినదగినటువంటి ఆహారం మాత్రమే మనం తినవలసి ఉన్నది. అన్యజనుల ఆచారములు, వారి పద్ధతులను అనుసరించరాదు. అదే విధముగా 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును మీరరాదు. న్యాయ విధులను మీరరాదు. కట్టడలు మీరరాదు. దిన ప్రారంభము, నెల ప్రారంభము, విశ్రాంతి దినములు, పండుగలు, నియామక కాలములను వాటి నియమించబడినటువంటి కాలములలోనే ఆరాధన చేయవలసి ఉన్నది. ఆ విధముగా ఆరాధించబడినని ఆజ్ఞ అయి ఉన్నది. పైన తెలియపరిచినవి ప్రతి కట్టడను, న్యాయ విధులను ఇజ్రాయేలు అనుసరించి ఉన్నారు. మోషే కాలము మొదలుకొని సొలొమోను దేవాలయము కట్టిన నాటి వరకు వారు అనుసరించి ఉన్నారు. అరణ్య మార్గములో 40 సంవత్సరములు సృష్టికర్త స్వయముగా ఇజ్రాయేలీల సమస్త జనులను
ఆయన నియమించినటువంటి విధానములు, ఆ కట్టడలను స్వయముగా ఆయనే నేర్పించి ఉన్నారు. పండుగలు ఏ విధముగా ఆచరించబడను, విశ్రాంతి దినములు, సంవత్సర ఆరంభ దినములు ఏ విధముగా ఆచరించబడినో ఆయన మోషే ద్వారా నేర్పించి ఉన్నారు. ఒక దినము అనగా 24 గంటలు, పగలు 12 గంటలు, రాత్రి 4 జాములు. దిన ప్రారంభము ఉదయము 6 గంటలతో ప్రారంభమై, అనగా సూర్యోదయముతో ప్రారంభమై సూర్య అస్తమయము వరకు 12 గంటలు. సాయంత్రము నుండి అనగా 6 గంటల నుండి ఉదయము 6 గంటల వరకు, అనగా యాకోబు తండ్రి యొక్క చట్టము ప్రకారంగా లేక జీవగ్రంథము ప్రకారముగా సాయంత్రం 6 నుంచి ఉదయము 6 గంటల వరకు 4 జాములుగా ఆయన చట్టమై ఉన్నది. అదే విధముగా నెల ఆరంభము ఎక్కడ నుండి మొదలు పెట్టవలసి ఉన్నది, వారము వారము వచ్చు విశ్రాంతి దినములు ఏ విధముగా గుర్తించవలను, ఇవన్నీ అరణ్య మార్గమందు ఇజ్రాయేలీలు తర్ఫీదు పొంది ఉన్నారు. ఆ దినములలో కాలమును కొలుచు సాధనములు అయిన వాచెస్ లేవు. నెలలు, సంవత్సరములు, వారములు, తిథులను గుర్తించుటకు ఏ విధమైన క్యాలెండర్లు లేవు. మరి వారు ఏ విధముగా నెల ఆరంభమును, విశ్రాంతి దినములను, పండుగలను, నియామక కాల కట్టడలను ఏ విధముగా గుర్తించున్నారు అను సంగతులు రాబవు మా వీడియోల్లో చూడగలరు. పైన చాట్ని గమనించి ఉన్నారు. అరణ్య మార్గమునందు జీవగ్రంథమును పొందిన ఇజ్రాయేలీలు వద్ద నుండి లోక రక్షకుడు అయిన మెసియా వరకు మధ్య జరిగిన చరిత్ర రమారమి 1500 సంవత్సరములు. ఆదాము నుండి దాస్య విమోచన వరకు 2500 సంవత్సరములు, అనగా ఆదాము వద్ద నుండి లోక రక్షకుని వరకు రమారమి 4000 సంవత్సరములు. మోషే కాలము నుండి రక్షకుని కాలము వరకు 1500 సంవత్సరములు, అనగా 30 సునాద సంవత్సరములుగా మనము గుర్తించవలసి ఉన్నది. 10 × 50 అనగా 500 సంవత్సరములు, 500 × 30 అనగా 1500 సంవత్సరములు. అదేవిధంగా ప్రతి 10 సునాద సంవత్సరములకు మార్పులు గమనించగలము. 1 BC 1437లో జీవగ్రంథమును ఇజ్రాయేలీలకు బహుకరించబడినది. 2 BC 947లో సొలేమోనుచే దేవాలయము కట్టించబడినది. 3వదిగా సొలోమోను కట్టించినటువంటి దేవాలయము కూల్చబడినది. 4వదిగా సృష్టికర్త ఏ దేవాలయము అయి ఉన్న రక్షకుని బలియాగమునకు అప్పగించుట. ఈ 3 భాగములలో ఇజ్రాయేలీలు జీవగ్రంథమును అంచట్టమును ఏ విధముగా ఉల్లంఘించారో గమనించగలము. మొట్టమొదటిగా BC 1437లో అనగా మోషే కాలము నుండి BC 947 మధ్య కాలములో అనగా సొలేమోను దేవాలయము కట్టు నాటికి మధ్య 500 సంవత్సరములు కాల వ్యవధిలో ఇజ్రాయేలీలు మధ్యన ఏ విధమైన మార్పులు జరిగినవో గమనించవలసి ఉన్నది. ప్రకృతి తన దినచర్యను గమనించగా 1 గంట ఎప్పటి నుంచి ప్రారంభమగును అని మనం ఆలోచన చేయగా, ప్రకృతి తన దినచర్య సూర్యోదయపు వెలుగుతో ప్రారంభమై సూర్యాస్తమయపు వెలుగుతో ముగియును. అది మన అందరికీ తెలిసినటువంటి విషయము. సూర్యోదయముతో 1 గంట ప్రారంభమై సూర్యుడు తూర్పు భాగమున ఏటవాలుగా 45 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు 3 గంటలైందని అర్థం. సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు 6 గంటలని అర్థము. సూర్యుడు పడమర దిక్కున 135 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు 9 గంటలు అయిందని అర్థం. సాయంత్రము సూర్యుడు పడమర దిక్కున ఉండగా
12 గంటలు పూర్తి అయినదని అర్థము. ఇది ప్రకృతి సాక్ష్యమై ఉన్నది. అదే ధర్మశాస్త్ర నియమము కూడా అయి ఉన్నది. అలాగే రాత్రి కేవలము జాములు మాత్రమే పగటి వెలుగును ఆ యొక్క కాలమును కొలుచుటకు సాధనము సూర్యుడు మాత్రమే. రాత్రిని కాలమును కొలుచుటకు ఏ సాధనము లేదు. కావున 4 జాములుగా మాత్రమే ఉన్నవి. ఈ వివరణ మరో వీడియోలో మనం చూడగలము. వారము విషయంకై వచ్చిన ఎడల 7 దినములు కలిపి ఒక వారమై ఉన్నది. 6 దినములు జీవనోపాధి నిమిత్తము పని దినములుగా ధర్మశాస్త్రము తెలియపరచబడినది. ఈ 6 దినములు కేవలము పని దినములు మాత్రమే, ఆరాధన దినములు కావు. 7వ దినము విశ్రాంతి దినము. ఇది ఆరాధించుకునదగిన దినము. విశ్రాంతి దినమును ఆచరించవలనన్న దాని ముందు తప్పనిసరిగా 6 పని దినములు ఉండి తీరవలసినదే. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమమై ఉన్నది. అదే విధముగా నెల ఆరంభమును కనుగొని విధానము. ఎల్లప్పుడూ ఈ నెల ప్రారంభము ఎల్లప్పుడూ నెలలో మొదటి దినము ఎక్కడి నుంచి గుర్తించవలను అనన్న పౌర్ణమి దినముతో ప్రారంభమై మరుసటి పౌర్ణమి దినము వరకు ఒక నెలగా మరి గుర్తించవలసి ఉన్నది. అదే విధముగా వసంత కాలము ఆ కాలమందు వచ్చు పౌర్ణమితో ప్రారంభమై సంవత్సరములో మొదటి దినము మొదటి నెలగా గుర్తించవలసి ఉన్నది. దానికి గుర్తుగా నక్షత్రములు ఇవ్వబడినవి. కన్యారాశి నక్షత్రముతో చంద్రుడు ఉన్న ఎడల క్రొత్త సంవత్సరము ప్రారంభమైనది అని అర్థమై ఉన్నది. ఈ ప్రక్రియను సరిగ్గా గుర్తించకపోయిన ఎడల మొత్తం ఈ సిస్టమ్ ధర్మశాస్త్రం యొక్క నీతి మరి ఏదైతే ఉన్నదో అది సంపూర్ణముగా మారిపోవును. పండుగలు మారిపోవును. ధర్మశాస్త్రము నియమించిన కాలములలోనే ధర్మ విధులను పాటించవలసి ఉన్నది అని మనము లేవియకాండమందు చదువుకోగలము. కావున క్రొత్త సంవత్సరములో మొదటి నెలలో మొదటి దినమును తప్పనిసరిగా గుర్తించవలసి ఉన్నది. అతి ముఖ్యమైనది, ప్రాధాన్యమైనది. ఈ వివరణ మరొక వీడియోలో వీక్షించగలము. ఇంకా పండుగలు 7గా మన ధర్మశాస్త్రమందు వివరించబడి ఉన్నవి. ఆ 7లో 3 వసంత కాలమందు ఆ ఋతువులలో వచ్చు పండుగగా నిర్ణయించబడినవి. 1 పస్కా పండుగ. మొదటి నెలలో అనగా అబీబ్ నెలలో 14వ దినమున ప్రతి సంవత్సరములోనూ 2వ వారములో 6వ దినమున మాత్రమే వచ్చును. ఎల్లప్పుడూ అమావాస్య దినమునే వచ్చును. 2వది పులియని రొట్టెలు పండుగ. మొదటి నెల అనగా అబీబ్ మాసము 2వ వారము నెలలో 15వ దినమున మాత్రమే వచ్చును. మరియు వారములలో నెలలో 2వ విశ్రాంతి దినమున మాత్రమే వచ్చును. ప్రతి సంవత్సరము ఈ దినమునే వచ్చుచు ఉన్నది. ఆ విధముగానే 3వది ప్రథమ ఫలముల పండుగ. ఇది ఎల్లప్పుడూ మొదటి నెల అబీబ్ మాసము 3వ వారములో మొదటి దినమున మాత్రమే వచ్చును. ఇవి వసంతకాలపు పండుగలు 3గా ఉన్నవి. ఇక గ్రీష్మ ఋతువులో వచ్చు పండుగ. ఈ ఋతువులో ఒక పండుగ మాత్రమే ధర్మశాస్త్రమందు చెప్పబడి ఉన్నది. అది పెంతుకోస్తు పండుగ లేక వారముల పండుగ. ప్రతి సంవత్సరంలో 4వ నెలలో 28వ దినమున లేక వారములలో 6వ దినము 4వ వారము 6వ దినమున మాత్రమే వచ్చును. లేక ఒక్కొక్క సంవత్సరంలో ఈ 4వ నెలలో 4వ వారమందు 7వ దినమైన విశ్రాంతి దినము అనగా నెలలో 29వ దినమును మాత్రమే వచ్చును. అది చంద్రుని యొక్క గమనమును బట్టి ఆధారపడి ఉన్నది. వర్ష ఋతువులో వచ్చేటటువంటి పండుగలు 3గా ఉన్నవి. అవి 7వ నెలలో
మొదటి దినమున ఒక పండుగ వచ్చును. అది 7వ నెల మొదటి దినమున శృంగధ్వని పండుగ లేక బూరల పండుగ అని చెప్పబడి ఉన్నది. అది 7వ నెల ఎల్లప్పుడూ మొదటి దినమున మాత్రమే వచ్చును. అది పౌర్ణమి దినం అయి ఉన్నది. ఈ 7వ నెలలో వచ్చు 2వ పండుగ. అదేమనగా 7వ నెల 10వ దినమున వచ్చు పండుగ. దానిని ప్రాయశ్చిత్త దినము అని మనము గ్రంథంలో చూడగలము. ఇది ఎల్లప్పుడూ 7వ నెలలో 2వ వారములో 2వ దినమున వచ్చు పండుగనై ఉన్నది. ఈ 7వ నెలలో 3వ పండుగ ఏమనగా అది పర్ణశాలల పండుగ. ఇది ఎల్లప్పుడూ 7వ నెలలో 15వ దినమున మాత్రమే వచ్చును. మరియు అది విశ్రాంతి దినమై ఉన్నది. అనగా 7వ నెలలో 2వ వారములో 7వ దినమైన విశ్రాంతి దినమున మాత్రమే వచ్చును. మరియు అది ఎల్లప్పుడూ అమావాస్య దినమున మాత్రమే వచ్చును. ఇవి వర్ష ఋతువుల్లో వచ్చేటటువంటి పండుగలుగా మనము గుర్తించగలము. ధర్మశాస్త్రములో వసంతకాలములోను గ్రీష్మ ఋతువులోను వర్ష ఋతువులోను ఆయన పండుగలను నిర్ణయించి ఉన్నాడు. ఈ శీతల కాలమైనటువంటి చలికాలము లేదా శీతాకాలములో వచ్చేటటువంటి ఆ ఋతువునందు ఏ పండుగలు మనకు చెప్పబడి ఉండలేదు అని మనము బాహుగా గమనించవలసి ఉన్నది. ఇవే ఈ సంవత్సరమునకు వచ్చు 7 పండుగలు. ఈ 7 పండుగలను మనము లేవియా కాండము 23వ అధ్యాయంలో మనము చూడగలము. ఈ విధముగా పురాతన మార్గములు లేక అరణ్య మార్గమందు సృష్టికర్త 40 సంవత్సరములు మోషే ఆధ్వర్యంలో అనుసరింప చేసి ఉన్నారు. ఆ తరువాత పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు స్వాధీనపరుచుకున్న తరువాత కూడా ఇదే నియమమును పాటించినారు అని ధర్మశాస్త్రము సాక్ష్యమై ఉన్నది. ఈ 10 సునాద సంవత్సరం కాలములో అనేక తరములు మారినవి. చిన్న చిన్న తప్పులు మినహా ధర్మశాస్త్రపు నియమములు యథావిధిగా దావీదు కొనసాగించి ఉన్నాడు. దావీదు కాలం వరకును రాజైనటువంటి దావీదు కాలం వరకును కొనసాగించి ఉన్నారు. అందుకు ప్రతిగా దేవాలయమును కట్టుటకు దావీదు వేడుకొనగా సృష్టికర్త నిరాకరించినట్లుగా మనకు తెలిసినటువంటి విషయమే. అందుకు ప్రతిగా సొలొమోనుకు దేవాలయం కట్టుటకు సృష్టికర్తచే అనుమతి లభించరు. ఈ 10 సునాద సంవత్సరములు అనగా 500 సంవత్సరములు అది బీసీ 1437వ సంవత్సరం నుండి బీసీ 957వ సంవత్సరం వరకు అనగా సొలొమోను దేవాలయం కట్టు నాటికి 10 సునాద సంవత్సరములు జరిగినవి అనగా 500 సంవత్సరములు. ఇవి ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి సంగతులని యథావిధిగా కొనసాగినవి అని చెప్పుకొనవచ్చును. ఆయనకు పెద్దగా కోపము రగులుకొను విధముగా ప్రవర్తించలేదని జరిగిన చిన్న చిన్న పొరపాట్లను బట్టి ఆయన కొన్ని వాట్లకు మినహాయింపు జరిగించి ఉన్నాడని మనము చరిత్ర ఆధారం బట్టి చెప్పవచ్చును. ఇక 2వ భాగమైన మరొక 10 సునాద సంవత్సరంలో అనగా సొలొమోను దేవాలయము కట్టిన నాట నుండి బీసీ 457వ సంవత్సరం వరకు 2వ దేవాలయము కట్టు నాటికి అనగా బీసీ 457వ సంవత్సరము మధ్యకాలము అనగా 500 సంవత్సరముల మధ్యకాలమందు జరిగినటువంటి సంగతులను మనము గుర్తించుచున్నాము. ఇజ్రాయేలీల 12 గోత్రములకు రాజైనటువంటి సొలొమోను కూడా రాజ్య పరిపాలన చేసి ఉన్నాడని మనము చదువుకుని ఉన్నాము. ఇజ్రాయేలీలు 11 గోత్రికులు ప్రత్యేక రాజ్యంను కోరుకుని ఉన్నారు. అవి 2 రాజ్యములుగా విడిపోయి ఉన్నారు. ఇజ్రాయేలీలు 11 గోత్రికులు ప్రత్యేక రాజ్యముగాను యూదుల రాజ్యము ప్రత్యేక రాజ్యముగాను ఉండు విధముగా విడిపోయి ఉన్నారు. మరియు వారు ధర్మశాస్త్రము ఎడల
ఆసక్తి పరులై ఉన్నను, ధర్మశాస్త్రమును అనుసరించుచు ఉన్నను వారు చేసేటువంటి పెద్ద పొరపాటు ఏదనగా, వారందరూ ఇజ్రాయేల్ గోత్రికులను యూదా గోత్రికులను దేవతలను పూజించి ఉన్నారని మనము చదువుకొని ఉన్నాం. అంతేకాక అన్య స్త్రీలను కూడా వివాహము చేసుకుని ఉన్నారు, అనగా సృష్టికర్త యొక్క ధర్మమును విధిని తప్పి ఉన్నారు. అన్య దేవతలను వివాహము చేసుకునుట వలన వారికి పుట్టినటువంటి జాతి సంక్రమణము జరుగుట చేత తిరస్కారమనే స్వభావము కలిగినటువంటి వారిలో కూడా మనుషులు పుట్టి ఉన్నారు అని మనము గమనించవలసి ఉన్నది. కావున ఆయనకు కోపము బహుగా రగిలి ఉండుట చేత ప్రవక్తలను పంపించడు, ప్రవక్తల యొక్క మాట వినక వారిని రాళ్లతో కొట్టి చంపి పాపమును మూట కట్టుకుని ఉన్నారు. అంతమాత్రమే కాక ధర్మశాస్త్రము ఎడల నీతి న్యాయ కట్టడలు విషయమందు కూడా ఇజ్రాయేలును పాలించిన రాజులను యూదా రాజులను కూడా ధర్మశాస్త్ర న్యాయ విధి కట్టడలను విశ్రాంతి దినములను పండుగలను ఆచారములను వారు మీరి ఉన్నారని మనము రాజుల గ్రంథమందు మనము చదువుకొని ఉన్నాము. కావున ఆయనకు బహుగా కోపము రగిలి BC 586లో సొలొమోను చేత కట్టించబడినటువంటి దేవాలయమును బబులోను రాజులకు చేతికి అప్పగించినాడని మనము BC 556లో జరిగినట్లుగా గుర్తించగలము. బబులోను చేతులకు అప్పగించబడినటువంటి ఆ దేవాలయము కూల్చబడి కాల్చివేయబడినది అని మనము చదువుకుని ఉన్నాము. అదేవిధముగా ఏస్కేల్ గ్రంథమందు 4:5-6 ఈ విధముగా ప్రవక్త అయినటువంటి ఏస్కేల్ ద్వారా ప్రవచించబడినటువంటి సంగతిని, మరియు యిర్మీయా గ్రంథము 25:11 వారికి విధించినటువంటి శిక్షా కాలమును ప్రవక్తల ద్వారా పలికించినటువంటి ఆ యొక్క శిక్షా విధిని మనము గమనించగలము. ప్రవక్త అయిన యిర్మీయా చే చెప్పబడినటువంటి ఆ యొక్క మాటను బట్టి 70 సంవత్సరములు బబులోను దాసరమునకు వెళ్ళిపోయేది. బబులోనుకు 70 సంవత్సరములు చెరలో ఉన్న ఇజ్రాయేలీలు అచ్చటి ఆచారములను అచ్చటి అన్య స్త్రీలను వివాహము చేసుకునేది, అచ్చటి ఆచారములు అవలంబించిరి. అది ఏమనగా దిన ప్రారంభము మారిపోయినది, సాయంత్రం నుండి మరో సాయంత్రం వరకు దినమ ప్రారంభమని, నెలలు ప్రారంభించే విధానము చంద్ర వంక నుండి లేక చంద్ర దర్శనం నుండి నెల ప్రారంభించే విధానమును నేర్చుకుని చెరలో ఉన్న కాలం ముగిసిన పిదప వారి స్వదేశమునకు చేరుకునేది. అక్కడ స్త్రీలను వివాహము చేసుకునుట చేత క్రొత్త తరము వారు అక్రమ సంతానము యూదులుగా చలామణి అయిరి. బబులోను నుండి తిరిగి వచ్చిన వారిలో అబ్రహాము గర్భ సంతానమును మరియు తిరుగుబాటు సంతానము కలిసి ఇజ్రాయేలునకు చేరుకొనిరి. BC 457 నుండి అనగా 2వ దేవాలయము కట్టన ఆరంభించి మొదలు ఏడి మెసయా భూమి మీదకి వచ్చేటటువంటి సమయం వరకు AD 33 30 సునాద సంవత్సరములు పూర్తి అగును. బబులోను దాసరకము నుండి విడుదల పొందినటువంటి వారిలో 2 రకముల వర్గముల వారిని మనము కనుగొనగలము. ఒకరు బబులోనులో అక్రమ సంతానము పుట్టినటువంటి వారు, మరొకరు అబ్రాహము గర్భవాసమునందు పుట్టినటువంటి వారు. వారు అరణ్య మార్గమందు అవలంబించవలసినటువంటి ధర్మశాస్త్రము కాక మరి వేరైనటువంటి నగషి ధర్మశాస్త్రమును అవలంబించి ఇండుట మనము గమనించగలము. మోషే ధర్మశాస్త్రమును అనుసరించేటటువంటి వారిలో ప్రధానులు నెహేమియా, యజ్రా అని వారిని వారి వారి గ్రంథాల్లో మనము చూడగలము. మోషే ధర్మశాస్త్రమును అనుసరించినటువంటి వారి కొరకు దేవాలయము సొలొమోను కట్టిన దేవాలయము లేక 2వ దేవాలయము అయి ఉన్నది. ఆ దేవాలయంలో అర్చన ఆచారతులు, యాజకత్వము, లేవియత్వము అన్నీ జరుగుచు ఉండుట మనము గమనించగలము.
ఆ విధంగానే అక్రమ సంతానమైనటువంటి వారికి కూడా దేవాలయమును వారు కూడా కట్టుకుని ఉన్నారు. వాటినే సునగోగులని, ప్రార్థనా మందిరములని, సమాజ మందిరములని, సమాజ కూటములని అన్యజనుల సిద్ధాంతములను అనుసరించుచు, అన్యజనుల యొక్క ఆచారములను అనుసరించుచు ఈ యొక్క ధర్మశాస్త్రమును మతపరముగా మార్చి ఉన్నారు. మరియు ఆయన చేసిన నిబంధన ప్రకారము సొలొమోను దేవాలయము తప్ప మరి ఏ ఇతర దేవాలయములు ఉండరాదు, యాజకులు, ప్రధాన యాజకులు, లేవీలు తప్ప మరి ఏ ఇతర బోధకులు ఉండరాదు. ఆరాధన నియమం ప్రకారంగా నెల ఆరంభం దినమున, విశ్రాంతి దినమున మాత్రమే ఆరాధించవలసి ఉన్నది. ప్రార్థనలు, విజ్ఞాపనలు ఇవన్నీ కూడా నియమించబడినటువంటి కాలములలోనే అవి చేయవలసి ఉన్నది. వీటికి భిన్నముగా సునగోగులు స్థాపించినారు, వాటికి బోధకులు, రబ్బీలు అనేటటువంటి వారు ఉన్నారు, నాయకులు, దశమ భాగములు, లేవీలు, యాజకులు తీసుకోవలసి ఉండగా ఈ బోధకులు దశమ భాగములో కానుకలు పుచ్చుకొని చూన్నారు. ఇజ్రాయేల్ జనులను మత శాఖలలోనికి దించి ఉన్నారు, సృష్టికర్త గ్రంథమును మత గ్రంథముగా మార్చి ఉన్నారు, మానవ కల్పిత బోధలు దైవ ఉపదేశములని బోధించి ఉన్నారు. సృష్టికర్త గృహములోనే, ఆయన ఇంటిలోనే తన కుమారులు మధ్యనే మోసము జరిగినది. ఎప్పుడైతే అన్యజనుల సిద్ధాంతములు మానవ కల్పిత బోధనలు జరిగినవో అది మతముగా భావించవలసి ఉన్నది. ఈ గ్రంథంలో ఏమీ కలుపరాదు, ఏదియో తీసి వేయరాదు అనేటటువంటి జీవపు మాటను తృణీకరించి ఉన్నారు. కావున ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు, పాపము చేసినటువంటి వారు ఉన్నారు. సృష్టికర్త తానే మానవ శరీర దారిగా ఇవ్వబడిన వాగ్దానమును బట్టి బీసీ 4వ సంవత్సరమునందు యూదా గోత్రంలో జన్మించుట, ఏడి 27వ సంవత్సరమునందు ఆయనకి 30 సంవత్సరములు నిండి బాప్టిజం తీసుకునుట, ఆయన బోధను ప్రారంభించుట, ఆయన కూడా ధర్మశాస్త్రము అందరి నీతి న్యాయ విధి కట్టడలు, పండుగలు, విశ్రాంతి దినములు ఆచరించి ఉన్నారు. ప్రధానముగా సునగోగులు లేక ప్రార్థనా మందిరములు లో ఉన్నటువంటి బోధకులైన మానవ కల్పిత ఆచారములు ధర్మశాస్త్ర విషయములే అని, అన్య ఆచారములు బోధించుట విషయంలో అనగా ధర్మశాస్త్రము విషయమై మానవ బోధకులకును ఆయనకును ప్రధాన వివాదములు అయి ఉన్నవి, మరియు శాస్త్రులు పరిసయ్యులతో పునరుద్ధానము లేదని అనే అంశము ప్రధానమైనవి. ఆయన దినములలో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధానులు అనుసరించు క్యాలెండర్ వేరు, సృష్టికర్త అతని శిష్యులు అనుసరించు క్యాలెండర్ వేరు, బోధకులు, ప్రధాన యాజకులు నెలవంక నుండి నెలను ప్రారంభించే విధానము అనుసరించి ఉన్నారు. ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకమై ఉన్నది. ఈయనైతే పౌర్ణమి నుండి నెలను ప్రారంభించే విధానమును ధర్మశాస్త్రము యొక్క ఆ న్యాయ విధులను బట్టి అనుసరించి ఉన్నారు. ఆ దినములలో వీరి మధ్య 2 క్యాలెండర్లు విధానము నడుచుచుండట వలననే ప్రధాన వివాదమై ఉన్నది. బోధకులు అనుసరించే విధానమును తప్పు అని ఎంచి చూపించుచున్నందునే ధర్మశాస్త్రము విషయంలో ప్రధానమైనటువంటి వివాదముగా మారినది. ధర్మశాస్త్రమందు ఆజ్ఞగా చెప్పబడిన మాట బట్టి దేనిని కలుపరాదు, దేనిని తీసివేయరాదు అనే జీవవాక్యమును తృణీకరించి మార్పులు, చేర్పులు జరిగించుకుని ఉన్నారు అని మనము గమనించగలము. సృష్టికర్త జనుల వద్ద నుండే సృష్టి వ్యతిరేక ధర్మము జరిగినదని చరిత్రను ఆధారంగా చేసుకుని చెప్పగలము. ఆయన జీవముతో కూడి ఉన్న జీవ గ్రంథమును మత సిద్ధాంతమునకు మార్చి జుడాయిజం అని పేరు పెట్టుకుని ఉన్నారు. ఆ గ్రంథము ద్వారా జనుల వద్ద సంపదను దోచుకుని ఉన్నారు, ప్రపంచమునకు దోచుకుని విధానమును నేర్పి ఉన్నారు అని మనము చరిత్రను ఆధారం చేసుకుని మనం గమనించగలము. స్టెఫనును రాళ్లతో కొట్టి హతము చేసిన నాటికి అనగా 33వ సంవత్సరమునకు యూదుల యొక్క 30 సునాద సంవత్సరము పూర్తి అయినవి. ఇక ఆయన బోధన విషయమై అన్యజనులకును ఇజ్రాయేలీలకును కలిపి ఉపదేశించడము జరిగినది. ఆయన చెప్పబడిన ప్రవచనములు
అతని రెండవ రాక వరకు మధ్య జరిగే మార్పులు ఉపమాన రూపములో బోధించి ఉన్నారు. దానినే క్రొత్త నిబంధన అని మనము పిలుచుచున్నాము. ఇంతవరకు దేవుడు ప్రభు గాడ్ లార్డ్ అని పిలవవచ్చిన పార్ట్ 3 వీక్షించినందుకు ధన్యవాదములు. సరికొత్త సంగతులతో పార్ట్ 4 నందు వీక్షించగలరు. షాలోమ్ 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 షాలోమ్.